సోనియా గాంధీ గారికి హెల్త్ బాగలేకున్నా కొడుకు కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు పాదయాత్ర చేస్తూ 3 కిలోమీటర్లు నడుస్తున్నారు కాబట్టి తల్లి కొడుకు చేసే ఏది అతిపెద్ద కార్యక్రమం సాధనలకు లెక్క చేయకుండా 8 కిలోమీటర్లు నడుస్తుంటే నాకు ఎంతగా సపోర్ట్ చేస్తాను. డాక్టర్లు వద్దన్న ఆమె ఆమె దగ్గర నడిచింది కాబట్టి ఆ కొడుకు చూడండి తల్లి వచ్చేస్తున్నారు పెండ్లా మెంబర్ పోతున్నారు తల్లికి గౌరవం ఇవ్వాలనే ఆలోచన ఏదైతే రాహుల్ గాంధీ ఆలోచన చేసిందో దానికే ఈనాడు ఫాలో అభిషేకం చేస్తున్నాం. నా తర్వాత మా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు కూడా అతి ధైర్యం పట్టుదలతో కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు 3600 కిలోమీటర్లు నడవడానికి మొదలు పెట్టాడు. 1800 కిలోమీటర్లు తిరగడం కూడా జరిగింది. అది చూసినటువంటి తల్లి సోనియా గాంధీ అన్నది ఏమిటి నా కొడుకు ఇంత పెద్ద నిర్ణయం తీసుకున్నాడు నేను ఏ విధంగానైతే ప్రధానమంత్రి పదవి నాకు అవసరం లేదు ఒక ఆర్థికవేత్తం చేస్తాను 2 సార్లు ఆమెకు అవకాశం వచ్చినా ప్రధానమంత్రి లేకుండా డాక్టర్ మన్మోహన్ సింగ్ చేసినట్టే నా కొడుకు కూడా కాంగ్రెస్ అధ్యక్ష పదవి వద్దు ఎవరు నన్ను పెట్టండి నేను పనిచేస్తాన్నాడు కాబట్టి ఆయన ధైర్యానికి ఆయన ఆలోచనకు పెంచుకొని డాక్టర్లు చెప్పిన అమ్మ నువ్వు ఎక్కువ తిరగద్దు ఎక్కువ చేయొద్దు నీ హెల్త్ బాగలేదన్న లేదు లేదు నా కొడుకు దేశం గురించి మా అత్తగారి ఆలోచన అదేవిధంగా వాళ్ళ తండ్రి ఆలోచనను తీసుకొని నడుస్తుంటే నేను పోకపోతే ఎట్లా ఆమె రావడం ఆనాడు నిన్న కర్ణాటకలో ఆమె మరి నాలుగు అడుగులు నడుస్తుంటే ఒకసారి చెప్పిండు అమ్మాయిగా నువ్వు ఇంటికి లేదు ఇంకా నడుస్తానన్నది అది ధైర్యం. అదేవిధంగా ఆమె ఏదైతే బూట్లకు ఏదైతే తెగిపోతే లేదు తెగిపోతే అది కట్టిండంటే అది ఒక ఆచారం. చాలా మంది అంటున్నారు ఏమైనా పాదయాత్ర లేక ఇవ్వమంటే ప్రతి ఒక్కరికి ఒక ఆలోచన చేసిండు రాహుల్ గాంధీ. తల్లి ముఖ్యము భార్య తర్వాత సోనియా గాంధీ చేసిన రాహుల్ గాంధీ చేసిన ఈ భారత్ జోడో యాత్రకు మేమందరం నేను అదేవిధంగా నాతో పాటు మిగతా మిత్రులు మహిళా కాంగ్రెస్ సీతారావు సంబంధ ప్రజల గురించి ఆలోచన ఇప్పుడు దేశ విజయంగా అంటున్నాం కానీ పార్టీ పేరు మాత్రం సరిగ్గా లేదు. అది భారతీయ జనతా పార్టీ భారత రాష్ట్రీయ సమితి అంటే 2-1 అది ఏటీవీ ఇది బీటీవీ ఇది ఫైనల్ గా ఎవరికి లాభం చేస్తాడని నాలుగు రోజులు తెలుస్తుంది. ఎందుకంటే గతంలో ఫెడరల్ సిస్టమ్ అన్నాడు 4 రాష్ట్రాలు తీసుకొచ్చింది ఇప్పుడు అందరూ ఎక్కకపోయింది. ఇవాళ నేను అనుకుంటా వచ్చిన వాళ్ళు కూడా 4 రోజుల తర్వాత ఎక్కకపోతారు కానీ ఆయన దగ్గర ఉన్నటువంటి మా ట్యాక్సులు వసూలు చేసినవి కానీ రూపాయలు ఉన్నాయి అది ఇతర రాష్ట్రాలను పెట్టి డబ్బులు ఇచ్చి పార్టీని నడిపించాలని చూస్తున్నారు. ప్రజలలో 4 రోజులలో ఆయనకున్న విలువ ఏందో తెలుస్తుంది. కానీ నా ఉద్దేశం ఏంటంటే యావత్ భారతదేశంలో ఒక ఆలోచన కలిగింది నరేంద్ర మోడీని కొట్టాలంటే సెక్యులర్ ఫోర్సెస్ యొక్క తానిపి రావాలని నితీష్ కుమార్ మొదలుపెట్టే శరద్ పవార్ మొదలుపెట్టే అదేవిధంగా మమతా బెనర్జీ మొదలుపెట్టే రాహుల్ గాంధీ వరకు ప్రతి ఒక్కరు కూడా ఒక ఆలోచనలో వచ్చారు సెక్యులర్ ఫోర్సెస్ ఈ దేశాన్ని నడపాలి ఈ భద్రతతో పార్టీని ఓడియాలని అందరూ ఏకపోయే సమయంలో ఈయన కొత్త ఆలోచన వచ్చింది అది ఎంతవరకు నిలబడగలుగుతుంది. అదే ఆలోచన బ్యారిస్టర్ అయినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగంలో ఆర్టికల్ 3 రాయడం వల్లనే మా సోనియా గాంధీ ఇచ్చింది. సోనియా గాంధీ తెలంగాణ ఇవ్వకపోతే మీ పరిస్థితి ఏమిటి అంటే మేము సాక్రిఫైస్ చేసినట్టు చాలా సాక్రిఫైస్ చేసినట్టు 69లో పోలీస్ చూటాలకు చచ్చిపోయాడు